మా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం ఇది ఎంత మటుకు నిజమని నేను అడుగుతున్నా. పేదల పెద్ద ఆసుపత్రి ఉస్మానియాలో మందుల కొరత ఏర్పడింది. వందల సంఖ్యలో జ్వరపీడితులు ఆసుపత్రికి వస్తున్న మందుల కొరత మాత్రం వెంటాడుతోంది. ఆసుపత్రిలో రాసే ప్రిస్క్రిప్షన్లో ఒకటి రెండు మందులు మాత్రమే ఉచితంగా ఇస్తూ మిగతా వాటిని మాత్రం ప్రైవేటు షాపులలో కొనుగోలు చేయాలని సిబ్బంది సూచిస్తున్నారు. మందుల కొరతపై రోగులలో ఆందోళన వ్యక్తమవుతోంది. పేదలమైన తాము ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మందులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. బయట మెడికల్ షాపులో ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు తగినట్లు మందులు లేవని అంటున్నారు. ఉస్మాని ఆసుపత్రికి వస్తే పరీక్ష చేయకుండానే మందులు రాస్తున్నారని రోగులు ఆవేదన చెందుతున్నారు. అరాకొరా మందులతో ఉస్మానియా సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారని మండిపడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో మందుల కొరతపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. ఉస్మానియా హాస్పిటల్లో రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్ ఫార్మసీ వద్ద ఉన్నాము. భారీగా చూసుకోవచ్చు, ఇటు పురుషులు స్త్రీలకు సంబంధించి పెద్ద ఎత్తున మందుల కోసం అయితే క్యూలైన్ నిలబడ్డారు. సో సీజనల్ వ్యాధులు వెరసి ఇక్కడ జనాలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వీళ్ళు మందులు తీసుకునేందుకు క్యూలైన్ నిలబడ్డ పరిస్థితులు మనకు ప్రధానం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? పొద్దుగాల 9 గంటలకు వచ్చినాం. ఇక ఇప్పటిదాకా లైన్ 1 గంట పోతుంది, లైన్ జరుగుతలేదు, ఏం లేదు, ఏం చేయాలో చెప్పు. రైట్, వీళ్ళంతా కూడా వైరల్ ఫీవర్కి సంబంధించి అంతేకాకుండా వివిధ జబ్బులకు సంబంధించి ఫార్మసీలో వీళ్ళందరూ నిల్చున్న పరిస్థితులు మనకు ప్రధానం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో పెద్ద సంఖ్యలో ఇచ్చారు. ఈ అంతేకాకుండా ఇక్కడ మౌలిక వసతులు కరెక్ట్గా లేవని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే సిచ్యువేషన్స్ చూసుకోవచ్చు, భారీ గుంత మనకు కూడా విజువల్స్లో కనిపిస్తుంది. సో అంతేకాకుండా ఇటు మనకు మేల్ ఫీమేల్ సంబంధించి 2 క్యూలైన్లు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. భారీగా జనాలందరూ అయితే ఇక్కడ ఉస్మానియాకు బారులు దిగిపోయిన పరిస్థితులు మనకు ప్రధానంగా ఉన్నాయి. సో 2 క్యూలైన్లు మనకు కౌంటర్ 1, 2, 3, 4, 5, 6 కౌంటర్లు 7 కౌంటర్లు పెట్టినా కూడా క్రౌడ్ అంతా కూడా పెద్ద సంఖ్యలో ఉంది. సో ఎక్కువ సంఖ్యలో ఇక్కడ పేషెంట్లు వచ్చి ఇక్కడ మందుల కోసం నిల్చున్న పరిస్థితులు మనకు ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో భారీ క్యూలైన్ మనకు ఒక్కొక్క క్యూలైన్ ఇటు డయాబెటిక్ కావచ్చు, అటు జలుబు కావచ్చు, అంటే వివిధ రకాల కౌంటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సో చెప్పండి, ఎందుకలకు ఆగే గంటావుగా ఓలైన్ సే ఏలైన్ మే ఏలైన్ సే ఓలైన్ మే బేద్రే హమాకు జల్దీ దవా దే రే, ఉదర్ 1 గంటా ఠహరే, అభి ఇధర్ ఆధా గంటా ఠహరే, ఫిర్ ఉదర్ ఠహరే, ఏక్ నంబర్ నహీ బోల్ రే కోయి మీ. సగం సగం ఉంటాయి మందులు, సగం సగం ఇవ్వరండి, బయటికి వెళ్ళి తెచ్చుకోమంటారు, సగం మందులు సగం మందులు ఇక్కడ సగం దొక్కుతాయి సగం బయట తెచ్చుకోమని చెప్తారు. అదే అండి, ఇక్కడ మందులు కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయా? కొన్ని ఇస్తారు కొన్ని ఇస్తలేరు సార్, అవి సగం సగమే ఉంటున్నాయి. ఉన్నాయి ఇస్తారు, బయటికి తెచ్చుకోరు అంటారు. రైట్, ఇక్కడ అంటే మందులు కరెక్ట్గా లేవని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చెప్పండి, మందులు ఉన్నాయా? ఇక్కడ మందులు కొంచెం ఇస్తారు, మళ్ళీ ఏమైనా పిరేమనిపిస్తే బయట తీసుకోపో, ఒకటి అంతే ఎక్కువ ఇయ్యరు, మొత్తం ఇయ్యరు అంతే సార్. ఓకే, బయటనే కొంటున్నాం, కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకాయి. ఎట్లా మీరు మీరు లేకనే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చారు, మళ్ళీ మీరు పైసలు బయట కొంటారా? ఎవరు గొడవ పెట్టుకుంటారు, లైన్లో ఉండి లైన్లో తీసుకుంటాం, ఏం చేస్తాం? ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఒకరు ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోరు, తీసుకుంటారు. ఇప్పుడు మన హెల్త్ కోసం బయట తీసుకోవాలి కదా. అసలు ఏం దొరకట్లేవండి మందులు, అసలు 1, 2 ఇస్తారు, తర్వాత అన్ని బయటనే తీసుకోమంటారు. ఏంటంటే డాక్టర్స్ తోటి కన్సల్ట్ కానికే వస్తాం, అంతే. టాబ్లెట్స్ అంటే ఇక గంటలు పడుతుంది. ఎప్పుడు టాబ్లెట్స్ సరిగా ఉండవు కూడా ఉండవు, ఆల్మోస్ట్ బయటనే తీసుకుంటాం మేము. పేదల పెద్ద ఆసుపత్రి ఉస్మానియా హాస్పిటల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. సో మందులు లేకపోవడంతో వీళ్ళు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనకు ప్రధానం కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి బారులు తిన క్యూలైన్లో వీళ్ళకు గంటల తరబడి నించినా కూడా ఇక్కడ ప్రాపర్గా గైడ్ చేసే నాదుడు లేరు. అంతేకాకుండా ట్రీట్మెంట్కి వెళ్తే అక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ చేయట్లేదు, చిట్టి మీద రాసి ఇచ్చేస్తున్నారు. సమస్య చెప్తే చిట్టి మీద మందులు రాసిస్తున్నాయి తప్పించి వాళ్ళను పరీక్ష చేయట్లేదు. ఇక్కడ డాక్టర్లు కరెక్ట్గా లేరు, అంతేకాకుండా మందులు కరెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇకనైనా ప్రభుత్వ హాస్పిటల్లో సరైన మందులు ఇండెంటు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుమ్మస్ నారాతో కలిసి నరేందర్, టీవీ5, ఉస్మానియా హాస్పిటల్.